ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాలయ సశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పక్కన కనుక ఉంచితే, ఈ కుంభరాశి మేషాది రాశులతో మనం ప్రారంభిస్తే ఇది కుంభరాశి 11వ రాశి అవుతుంది. ఈ 11వ రాశి అంటే లాభస్థానంలో ఉన్న రాశి అన్నమాట. అంటే ఈ రాశికి చెందిన జాతకులు స్వతహాగానే, ఈ రాశికి చెందిన జాతకులకి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అంచనా వేయటం, ఎదుటి మనుషుల్ని అంచనా వేసే శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్న అన్ని కష్టాలని నష్టాలని ఎదుర్కొంటారు, అన్ని కష్టాలని నష్టాలని బాధపడతారు. అలాగే వీళ్ళ జీవితం చాలా నెమ్మదిగా ప్రయాణం చేసినప్పటికీ కూడా జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలకు చేరుకునే రాశులలో కుంభరాశికి చెందిన జాతకులు కూడా ఒకరు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వీళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. అలాగే వీళ్ళు నిర్మోహమాటంగా మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు. వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా నిజాయితీ కనిపిస్తుంది. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కుంభరాశికి చెందిన జాతకులు. వీళ్ళకి చాలా సందర్భాల్లో లౌక్యం అనేది తెలియదు. ఏ మాట మాట్లాడంటే ఓపెన్గా ఉంటారు. ప్రతి విషయాన్ని ఓపెన్గా ఉండటం వల్ల, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు నిక్కచ్చిగా నిర్మమాటంగా చెప్పడం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు చాలామందికి శత్రువులు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కుంభరాశి వాళ్ళని చాలామంది కూడా బంధువులు కానీ మిత్రులు కానీ దూరం పెట్టేస్తారు. ఇక్కడ దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు ఓపెన్గా మాట్లాడటం, ప్రతి విషయాన్ని నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడటం ఒక కారణం అయితే, ఇంకొకటి కుంభరాశి వాళ్ళ మీద బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళ యొక్క ఉన్నతను చూసి ఈర్ష్యాద్వేషాలను పెంచుకోవటం మరొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏ విధంగా చూసినా వాళ్ళని సమాజం ఒక పక్కగా వాళ్ళని వెలివేయబడినట్టుగా వాళ్ళు అయిపోతారన్న విషయాన్ని చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి విపరీతమైన క్రియేటివిటీ శక్తి ఉంటుంది, అంటే విపరీతమైన మేధస్సు ఉంటుంది, విపరీతమైన జ్ఞానం ఉంటుంది, విపరీతమైన ఇది జ్ఞాపక శక్తి ఉంటుంది, అలాగే విపరీతమైన సృజనాత్మక శక్తి ఉంటుంది. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా స్పృహద్రూపి ఉంటుంది, స్పృహద్రూపులు. అలాగే చాలా 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 అత్యద్భుతమైన ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నవాళ్ళు కుంభరాశి వాళ్ళలో ఉంటారు. అయితే వీళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రపంచం గుర్తిస్తుంది. అలాంటి వారు మాత్రమే ప్రపంచంలో టాప్ మోస్ట్ పొజిషన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో వాళ్ళు చేరుకోవాల్సిన శిఖరాలకు చేరుకోలేకపోవడానికి కారణాలు అనేక ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడడం, నిర్మోహమాటంగా మాట్లాడడం, అలాగే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు సున్నితంగా ఆలోచించడం, అలాగే వీళ్ళు మైండ్ ఎప్పటికప్పుడు మారిపోవటం, వీళ్ళ యొక్క మైండ్ మానసిక చాంచల్యం కూడా కలిగి ఉండటం చాలామంది కుంభరాశికి చెందిన జాతకులకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి జీవితంలో వాళ్ళు చేరుకోవాల్సిన స్థితికి చేరలేకపోవడం, ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ శత్రువులు కనుక మిమ్మల్ని డైవర్ట్ చేస్తే వీళ్ళు ఈజీగా వాళ్ళు డైవర్ట్ అయిపోతారు, వాళ్ళ లక్ష్యాన్ని తెప్పేస్తారు. అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి లోపాల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈ ప్రతిరోజు కూడా రాహు జపం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా చంద్ర జపం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంత ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నప్పటికీ,
అంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచం వీళ్ళని ఎక్కువ మందిని గుర్తించడం లేదంటే ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క మానసిక చాంచల్యం ఒకటి, వాళ్ళు నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడటం ఒకటి, అలాగే వాళ్ళ సున్నిత మనస్తత్వం ఉండటం ఒకటి. ఇలాంటి కారణాలన్నీ కూడా వాళ్ళని వెనక్కి లాగే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, కుంభరాశి వాళ్ళని ఎప్పుడూ కూడా దైవబలం అనేది వెన్నంటే కాపాడుతూ ఉంటుంది. దైవబలం వాళ్ళని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. దైవిక శక్తి వాళ్ళని ఒక రకమైన శక్తి, ఆధ్యాత్మిక శక్తి అనేది వీళ్ళని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులకి రాష్ట్రాధిపతి శని అయ్యాడు. మరి రాష్ట్రాధిపతి శని అయినప్పుడు మరి రాష్ట్రాధిపతి శని అయినప్పుడు వాళ్ళకి దీర్ఘాయుష్మెంట్ శని భగవానుడు స్వక్షేత్రంలో ఉంటాడు కదా, రాష్ట్రాధిపతి శని కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళకి శని పూర్ణాయుష్ని ఇస్తాడని చాలామంది చెప్తూ ఉంటారు. పూర్ణాయుష్ని ఇస్తాడు సరే, కాకపోతే ఇక్కడ కుంభరాశిలో మూడు నక్షత్రాలు ప్రధానంగా ఉంటాయి. అందులో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, అలాగే శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే పూర్వాపాదాల నక్షత్రం 1-2-3 పాదాలకు చెందినవారు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయం మన అందరికీ తెలుసు. మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల్లో ఖచ్చితంగా కూడా 3-4 పాదాల వారు. ఈ ధనిష్ట నక్షత్రం అంటే ఖచ్చితంగా అది రాక్షస గణం ఉన్న నక్షత్రం, యోని సింహం అవుతుంది. మరి ఈ ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు ఖచ్చితంగా కూడా మరి 3వ పాదంలో కనుక జన్మిస్తే అలాంటి వారికి అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన ఆత్మాభిమానం ఉంటుంది, ఆలోచన తక్కువగా ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల్లో 3వ పాదంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు ఒక మీడియం హైట్గా ఉంటారు, కొంచెం పొట్టిగా కనిపిస్తారు, మీడియం హైట్లో ఉంటారు, మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. వీళ్ళకి 18 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి దశ బాగుంటుందనే విషయాన్ని గమనించాలి. వీళ్ళు ఈ 3వ పాదం వాళ్ళు 68 సంవత్సరాల వరకు మాత్రమే జీవించగలరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఆయుష్ 68 ఇయర్స్ అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు విపరీతమైన ఉద్రేక స్వభావం ఉంటుంది, స్థూలకాయం కూడా వాళ్ళకి ఉంటుంది. అలాగే అలాంటి వారు మంచి సంఘంలో మంచి పెద్ద పెద్ద నాయకులుగా, పెద్ద పెద్ద రాజనీతిజ్ఞులుగా, అలాగే నేతలుగా వాళ్ళు చలామణి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 47 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి మంచి ఆదాయం ఉంటుంది ధనిష్ట నక్షత్ర జాతకులకి. అలాగే తన భార్య కంటే ముందే వీళ్ళు వాళ్ళు తనువు చారిస్తారన్న విషయాన్ని ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు 4వ పాదం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులు, అది రాక్షస గణ నక్షత్రం, దాని యోని గుర్రం అవుతుంది. ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా కూడా కేతు మహాదశ కానీ బుధ మహాదశ కానీ మారకాన్ని ఇస్తుంది. 78 సంవత్సరాల ఆయు ప్రమాణం ఉంటుంది ఈ శతభిష నక్షత్ర జాతకులకి. అయితే మరి ఈ నక్షత్ర జాతకుల్లో పుట్టిన స్త్రీలు మంచి దాన ధర్మాలు చేసే వ్యక్తి అవుతుంది, దైవభక్తి కలంది అవుతుంది, మంచి నేర్పు ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది, మంచి ధనవంతరాలు అవుతుంది, అలాగే సంతానవంతరాలు కూడా అవుతుంది. శతభిష నక్షత్ర జాతకాల్లో అంటే శతభిష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా అమ్మాయిలు అయితే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే శతభిష నక్షత్రంలో ఖచ్చితంగా కూడా మరి పురుషులైతే ఖచ్చితంగా కూడా వాళ్ళు కొంచెం వాళ్ళకి విశాలమైన అవయవాలు ఉంటాయి, అవయవ పుష్టి ఉంటుంది, మంచి సుఖాన్ని అనుభవించే వాళ్ళుగా ఉంటారు. అలాగే వీళ్ళకి భార్య పట్ల మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి కవిత్వ ద్వారణ కూడా ఉంటుంది, మంచి రాజకీయ చతుర్లు అవుతారు.
అలాగే భూవసతి కూడా వీళ్ళకి ఉంటుంది. పుత్రులు వీళ్ళకి చాలా వరకు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు శతభిష నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా స్వతంత్రులే. ఇతరుల గురించి ఆలోచించరు, ఇతరుల ధనాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు, ఇతరుల ధనాన్ని వీళ్ళు కాంక్షించరు, అలాగే ఇతరుల గురించి పట్టించుకోరు. వీళ్ళు మొదటి నుంచి కూడా స్వతంత్ర వృత్తే. ప్రతిదాన్ని కూడా వాళ్ళు సొంతంగానే తన సొంత కాళ్ళపై సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాగే తమ సొంత కాళ్ళపై ఎదగడానికి ప్రయత్నాలు చేస్తారు. తమ సొంత కాళ్ళ మీదే ఎదుగుతారు. అంతే తప్పించి వాళ్ళు ఇస్తారని వీళ్ళు ఇస్తారని వీళ్ళు ఎప్పుడూ కూడా ఆశించరన్న విషయాన్ని ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి పూర్వపాత్ర నక్షత్ర జాతకులు అంటే ఇది మనుష్య గణ నక్షత్రం, యోని సింహం అవుతుంది. మరి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి 1, 2, 3 పాదాల వరకు రవి మహాదశ మార్గాన్ని ఇస్తుంది. అంటే రవి మహాదశలో వాళ్ళు మరణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాంటి ఈ పూర్వపాత్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి మంచి ధనవంతురాలు అవుతుంది, దైవభక్తి ఉంటుంది, అలాగే అదృష్టవంతమైన సంతానం కూడా వీరికి ఉంటుంది, అలాగే అలంకార ప్రియురాలు అవుతుంది, అలాగే మాతాపితృల యందు కూడా భక్తి కలిగితే అయి ఉంటుంది, భర్తను కూడా గౌరవించి పూజిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి పూర్వపాత్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, పురుషులు ఎవరైనా సరే, వాళ్ళకి కొంచెం స్త్రీలంటే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాగే వాళ్ళకి సీక్రెట్గా వాళ్ళ వ్యవహారాలు నడపడానికి, సీక్రెట్గా వాళ్ళు అన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి శౌర్యవంతులు అవుతారు. వీళ్ళని అంచనా వేయడం చాలా కష్టం. అలాగే వీళ్ళకి చిరాకు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి భార్యాభర్త బిడ్డల యందు మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. వీళ్ళ సుఖానికి ఎవరు అడ్డు వచ్చినా కూడా వీళ్ళు టాలరేట్ చేయరు. అలాగే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ముల మంది కూడా వీళ్ళకి ప్రేమభావం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మంచి చురుకైన స్వభావం కలిగి ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, వీళ్ళ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే వీళ్ళు ఈ యొక్క పూర్వపాత్ర నక్షత్ర జాతకులు తన పిల్లలు భార్య దగ్గర ఉండగా వాళ్ళ యొక్క మరణం సంభవిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. నక్షత్ర రీత్యా ఈ పూర్వపాత్ర నక్షత్ర జాతకులకి 60 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఈ పూర్వపాత్ర నక్షత్ర జాతకుల్లో ఒకటి రెండు మూడు పాదాల జాతకులు ఉంటారు. మొదటి పాదంలో కనుక పుడితే కనుక అలాంటి వారు మంచి గొప్ప హోదాను కలిగి ఉంటారు, మంచి సాధుశీలు అయి ఉంటారు, అలాగే వాళ్ళు మంచి లక్షణాలు కలిగి ఉంటారు, మంచి వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ పూర్వపాత్ర మొదటి పాదానికి చెందిన వారు 65 సంవత్సరాల వరకు వీళ్ళు జీవిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక రెండో పాదంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, ఎక్కువగా శ్రమ పడలేరు వాళ్ళు, అలాగే భార్య బిడ్డలందరూ మంచి ప్రేమ కలిగి ఉంటారు, స్వతంత్రులు, ఏ విషయమైనా సరే స్వతంత్రంగానే చేసుకుంటారు, స్వతంత్రంగానే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు, వీళ్ళకి వ్యవహారపు చిక్కులు ఎక్కువ, అలాగే 45 సంవత్సరాల వయసులో వీళ్ళకి ఆస్తి సంక్రమిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడో పాదంలో పుట్టినవాళ్ళు, పూర్వపాత్ర నక్షత్రంలో మూడో పాదంలో పుట్టినవాళ్ళు, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే, ఈ మూడో పాదంలో పుట్టిన వాళ్ళు సాధారణంగా వీళ్ళకి ఎక్కువ కూడా స్వార్థ బుద్ధి ఉంటుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అలాగే దేనికి తట్టుకోలేరు, వీరు చెప్పిందే వేదం అనే మనస్తత్వం, అలాగే ఇతరులకు నీతులు చెప్తారు కానీ వాళ్ళు పాటించరనే విషయాన్ని గమనించాలి. బాగా డబ్బులు సంపాదిస్తారు, అలాగే ఎప్పుడు కూడా బాగా డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా బీద పలుకులే పలుకుతూ ఉంటారు వీళ్ళు. అలాగే ఒకసారి సన్యాసి కానీ మరొకసారి అయినా సంసారి కానీ వీళ్ళు
ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే రెండు ప్రవర్తులు వీళ్ళకు ఉంటాయి. ఈ పూర్వపాదల నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, వీళ్ళ పిల్లలు ముఖ్యంగా పుత్రుల అభివృద్ధిలోకి వస్తారు. వీళ్ళు పూర్ణ ఆయుర్ధాయులు, అంటే మంచి ఆయుర్ధాయం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల శతభిష నక్షత్ర ఈ కుంభరాశికి చెందిన జాతకులందరికీ కూడా పూర్ణాయుష్షు ఉండదు అన్న విషయాన్ని మనం ఈ యొక్క వివరాల ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుంది. పూర్ణాయుష్షు శని అక్కడ రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా నక్షత్రాల పరంగా కూడా మనం తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ వివరాలు మీకు, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వివరాలు మీకు మేము ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల మీ నక్షత్రాల ప్రకారం మీ యొక్క మారకం, మరణం ఎప్పుడు సంభవిస్తుంది, మీరు ఎన్ని సంవత్సరాలు సుమారుగా బతుకుతారనే విషయం మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు నక్షత్రం, మీరు ఏ నక్షత్రం వాళ్ళైనా, ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఏ నక్షత్రం వాళ్ళైనా, ఇక్కడ శని గనక ఆయుష్ కారకుడు కాబట్టి శని యొక్క స్థానాన్ని బట్టి కూడా మనం ఆయుష్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శని యొక్క దృష్టి, శని మీద దృష్టి, దాని పాపగ్రహాల యొక్క దృష్టి పడటం కానీ లేకపోతే శుభగ్రహాల యొక్క దృష్టి పడటం విషయాలను కూడా ఖచ్చితంగా, దాని ఆ విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఆ యొక్క ఆయుష్ అనేది మారుతూ ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆయుష్కారకుడు ఎప్పుడు కూడా మనం ఆయుష్ అనగా చూడగానే మనం ఎనిమిదవ స్థానాన్ని చూసుకుంటాం, అష్టమ స్థానాన్ని చూసుకుంటాం, అది ఆయుష్ స్థానం అవుతుంది. ఆయుష్ స్థానం మనం ఎవరికైనా సరే బలంగా ఉండాలి. ఆయుష్ స్థానం అంటే 6-8 స్థానాలు అనేది ఖచ్చితంగా బలంగా ఉండాలి. ఎందుకంటే 6వ స్థానం ఆరోగ్యం, 8వ స్థానం ఆయుష్. ఆరోగ్యం ఆయుష్ ఉంటేనే కదా మనం జీవితంలో ఏదైనా సాధించగలం. అలాగే ఎవరికైనా సరే ఏ రాశి వారికైనా 6-8 స్థానాలు అనేది ఖచ్చితంగా బాగుండాలనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆయుష్ స్థానం బాగుండాలి. అలాగే ఆ ఆయుష్ స్థానం మీద శుభగ్రహాల దృష్టి కానీ లేకపోతే పాపగ్రహాల దృష్టిని కూడా అంచనా వేసి మన యొక్క వారి యొక్క ఆయుష్లు, మా ఆయుష్ అనేది మారుతూ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ జన్మ జాతకాన్ని మీరు పరిశీలన చేయించుకుంటేనే ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. తప్పించి ఏదో మాకు పుస్తకాల్లో దొరికింది కదా, లేకపోతే యూట్యూబ్లో నేను చెప్పాను కదా అని ఉంటే దాన్ని బట్టి అంచనా వేసుకోవటం అంత శ్రేయస్కరం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. నేను చెప్పినప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం వేరేగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో మీరు పుట్టిన స్థితి, మీరు పుట్టినప్పుడు మీ యొక్క గ్రహస్థితి వేరేగా ఉంటుంది. మీ గ్రహస్థితిని బట్టి మనం అంచనా వేయాలి, ఆయుష్ని కానీ లేకపోతే ఆరోగ్యాన్ని కానీ ఇతరత్ర విషయాలను కానీ అన్ని విషయాల్ని మీ పుట్టిన స్థితిని బట్టి మనం అంచనా వేయాలి. అందువల్ల ఎప్పుడూ కూడా మీ వ్యక్తిగత జాతకం కనీసం 60-70% మీ వ్యక్తిగత జాతకమే మీకు పనిచేస్తుంది, 30-40% గోచార ఫలితాలు పనిచేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీ వ్యక్తిగత జాతకం బాగుంటే కనుక గోచారంలో మీకు చెడు గ్రహాలు వచ్చినాయి, దుష్టగ్రహాలు వచ్చినప్పటికీ కూడా మీకు దాన్ని తట్టుకునే శక్తి వస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇప్పటి వరకు కనుక మీరు మీ జాతకాలని పరిశీలన చేయించుకోకపోతే వెంటనే మీ జాతకాలని సుశిక్షితులైన పండితులతో పరిశీలన చేయించుకోండి. ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మీకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది, మీకు ఒక మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యోతిష శాస్త్రం మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోవడం అనేది ఉత్తమం అవుతుంది. ఖచ్చితంగా మీరు జీవితంలో ఎన్ని జాగ్రత్తలు పాటించాలో, ఎలా వెళ్ళొచ్చు అనేది జ్యోతిషశాస్త్రం ఖచ్చితంగా అంచనా వేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.